పావని ట్యూషన్ సార్. సో మనకి ఈరోజు వీడియో వచ్చేసి రిగార్డింగ్ అనంతపురం జిల్లా అండి. సో అనంతపురం జిల్లా నుంచి మనకి ఎలాంటి అప్డేట్ లేదు. అంటే మనకు గ్రేస్ మార్కులు 15 మార్క్స్ యాడ్ చేసిన తర్వాత సో వాళ్లకు మెసేజ్లు వస్తున్నాయా, ధృవపత్రాల పరిశీలన జరుగుతుందా జరగట్లేదా అనేది అయితే మనకు అక్కడ వచ్చింది ఫ్రెండ్స్. అదేంటంటే విఆర్ఓ అభ్యర్థులకు నేడు ధృవపత్రాల పరిశీలన అనమాట. డిఆర్ఓ ఎంవి సుబ్బారెడ్డి గారు అయితే వెల్లడి చేశారు. సో అంటే మనకు ఇంతకు ముందు అయితే బిఫోర్ గోయింగ్ టు ది డీటెయిల్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇంకా మనకు ఈ గ్రామ సచివాలయానికి సంబంధించి కానీ తర్వాత గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు ఆ గంట సింబల్ని నొక్కడం ద్వారా మీకు అప్లోడ్ అయినట్టు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో మనం డీటెయిల్స్లోకి వెళ్దాము. సో ఇక్కడైతే విఆర్ఓ అభ్యర్థులకు నేడు ధృవపత్రాల పరిశీలన అని చెప్పేసి మనకు ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. మనకి డిఆర్ఓ ఎంవి సుబ్బారెడ్డి గారు అయితే ఇది వెల్లడి చేశారు. అసలు డీటెయిల్స్ ఏంటో ఒకసారి చూద్దాము. గ్రామ సచివాలయ విఆర్ఓ గ్రామ రెవెన్యూ అధికారి పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు కొందరు చేరనందున ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు డిఆర్ఓ ఎంవి సుబ్బారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సో అంటే మనకి ఇంతకుముందు అయితే ఎంపిక అయ్యి కూడా కొంతమంది అయితే చేరలేదు కదండి. అంటే 1 మంత్ అయిపోయింది కదా. సో ఇంకా వాళ్ళు ఇంకా చేరలేదు అని చెప్పి వీళ్ళు డిసైడ్ అయిపోయి వాటిని భర్తీ చేయడానికైతే ఇప్పుడు భర్తీ చేస్తున్నట్లు మనకైతే ఒక ప్రకటన అయితే వచ్చింది. ప్రభుత్వం గ్రేస్ మార్కులను కలపగా 2వ అర్హులైన అభ్యర్థుల ఎంపిక జరిగిందన్నారు. సో ఆఫ్టర్ మనకి 15 మార్క్స్ గ్రేస్ మార్క్స్ యాడ్ చేసిన తర్వాత అయితే ఎంపిక జరిగింది. సో ఈ అభ్యర్థులకు సంబంధించిన విద్యార్హతను ధృవీకరణ పత్రాల పరిశీలన ఆదివారం ఉదయం 9 గంటల నుంచి కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో నిర్వహిస్తున్నారు. ఇదివరలో విఆర్ఓ పోస్టును మొదటి ప్రాధాన్యతగా ఎంచుకొని గ్రామ సర్వేయర్గా నియామకం పొందిన అభ్యర్థుల 2వ జాబితాలోని అర్హులైన అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలన ఉంటుందన్నారు. ఈ విషయాన్ని అర్హులైన అభ్యర్థులకు ఎస్ఎంఎస్ అంటే మన ఎస్ఎంఎస్ ద్వారా ఈమెయిల్స్ ద్వారా తెలియజేశారు. సో ఎస్ఎంఎస్ సమాచారం అందుకు అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను విఎస్డబ్ల్యూఎస్ వెబ్సైట్లో అప్లోడ్ చేసి తిరిగి వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న సర్టిఫికెట్లు, హాల్ టికెట్టు, ర్యాంక్ కార్డుతో పాటు 2 సెట్లు జిరాక్స్ కాపీలతో ధృవపత్రాల పరిశీలనకు హాజరు కావాలన్నారు. సో అనంతపురంలో ఎవరైనా అంటే మనకు గ్రామ రెవెన్యూ దీనికి సంబంధించిన ఎస్ఎంఎస్లు అయితే వచ్చాయండి, వాళ్ళకందరికీను కలెక్టరేట్లో రెవెన్యూ భవన్లో అయితే ఇవాళ మార్నింగ్ 9 గంటల నుంచి ధృవపత్రాల పరిశీలనలు అయితే స్టార్ట్ చేస్తున్నారండి. సో ధృవపత్రాల పరిశీలన అయితే జరుగుతుంది. ఇది గ్రామ రెవెన్యూ అధికార పోస్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. అంటే లాస్ట్ ఎవరైతే జాబ్లో జాయిన్ కాకుండా మిగిలిపోయినాయో వాటికి సంబంధించిన 2వ జాబితాలో అర్హులైన అభ్యర్థులకు అయితే ఇది జరుగుతోందండి. సో తప్పకుండా మీరు ఏవేవి హాల్ టికెట్లు, సర్టిఫికేట్స్, జిరాక్స్ కాపీలతోటి అటెండ్ అవ్వండి. నా వీడియో కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.